గుడ్ ఈవినింగ్ బాస్. గుడ్ ఈవినింగ్. మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతున్నది ఆగస్ట్ 25. దీని కొరకు జాయిన్ కావడానికి @2% వెళ్ళి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. మీరు పర్చేజ్ చేసే ముందు మీ నేము, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే డిస్కౌంట్ కొరకు కూపన్ కోడ్ అడుగుతుంది. ఆ కూపన్ కోడ్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు 1999 ఉన్నది మీకు 1000 రూపాయలకు రావడం జరుగుతుంటుంది. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి. అలాగే @247 యాప్లో ఇంకా బుక్ చేస్తే అడిషనల్గా డిస్కౌంట్ అనేది వస్తుంది. బాహుబలి బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది, సేమ్ ప్రాసెస్ ఇది కూడా జాయిన్ కావడానికి. ఓకే, నాకు దీని కొరకు కూడా Y217 కూడా ఉపయోగించండి, డిస్కౌంట్ అనేది వస్తుంది, 1000 రూపాయలకు రావడం జరుగుతుంది. అండ్ మిషన్ ఏపీ గ్రామ సచివాలయం కూడా స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ 20. అండ్ దీని యొక్క 100+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ వీడియో బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ ప్యాటర్న్. దీనికి కూడా జాయిన్ కావడానికి @247కి వెళ్ళి మిషన్ ఏపీ గ్రామ సచివాలయం సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అడుగుతుంది. వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ Y217 కూడా వస్తే మీకు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఓకే, ఐబిపిఎస్ పీఓ కూడా స్టార్ట్ అవుతుంది. @2% వెళ్ళి ఐబిపిఎస్ పీఓ 2022 ఫౌండేషన్ బ్యాచ్ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఇది 2999 ఉంది మీకు Y217 కూడా వస్తే మీకు డిస్కౌంట్ రూపంలో 1211 రావడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం, ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి కూడా అవకాశాలను ఇస్తాడు. ఓకేనా, పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కూడా కష్టాల పాలవుతారు. ఓకేనా, ఎదిగే వ్యక్తిని ఎదగనిద్దాం, పడిపోయే వ్యక్తిని మనము పట్టుకుందాం, ఎందుకంటే వాళ్ళ వానిపైన డిపెండ్ అయిన ఫ్యామిలీని కూడా మనము రక్షించే వాళ్ళం అవుతాం కాబట్టి. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ లాంచ్డ్ ద స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ టు ప్రొవైడింగ్ ద ఫ్రీ స్మార్ట్ ఫోన్ ఫర్ ద మోర్ దెన్ 1.74 లాక్ స్టూడెంట్స్. 1.74 లాక్స్ తక్కువ పైగా విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్లను అందించడానికి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పంజాబ్ స్మార్ట్స్ కనెక్ట్ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఎవరంటే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. మెయిన్గా 12th స్టాండర్డ్ ఎవరైతే జరుగుతున్నారో వాళ్ళకు ఈ స్కీమ్ అనేది ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే 1.74 లాక్స్ విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది 12th స్టాండర్డ్ పిల్లలకు. ఎవరంటే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. హూ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. ఏంటంటే నేను చాలా మీకు ఒక 3-4 డేస్ నుంచి కరెంట్ అఫైర్ తీసుకోవట్లేదు. మెయిన్గా ఏంటంటే నాకు ఫీవర్ వస్తుంది, హెల్త్ బాగాలేక తీసుకోవట్లేదు. ఓకే, రైట్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఇంతకుముందు టెంపరీగా నీరజ్ వ్యాస్ ఉంటే ఆయన ప్లేస్లో ఎవరు వచ్చినంటే హర్దయాల్ ప్రసాద్ అనేది రావడం జరిగింది. హర్దయాల్ ప్రసాద్, ఓకేనా, ఇంతకుముందు ఎవరుంటే నీరజ్ వ్యాస్ ఉంటే ఇప్పుడు హర్దయాల్ ప్రసాద్, ప్రీవియస్ నీరజ్ వ్యాస్. ఓకేనా, శశిధర్ జగదీశం, ఈయన ఏంటంటే హెచ్డిఎఫ్సి యొక్క సిఇఓగా అపాయింట్ కావడం జరిగింది, న్యూలీ అపాయింటెడ్. అశ్విని కుమార్ తివారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, క్రెడిట్ కార్డు చైర్మన్. ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుకు సంబంధించిన ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరంటే ఎస్ అశ్విని కుమార్ తివారి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుకు సంబంధించింది ఇది. ఉదయ్ కొట్టక్ అనేది మీకు తెలిసిందే, మహీంద్రా బ్యాంకు దాని యొక్క చైర్మన్. అండ్ యాజ్ రీసెంట్గా సిఐఐ ప్రెసిడెంట్గా కూడా అపాయింట్ కావడం జరిగింది ఉదయ్ కొట్టక్. రైట్, నీరజ్ వ్యాస్ అనేది ప్రీవియస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క చైర్మన్ ఎండిసిఓ. గోవాస్ మొయిరా బనానాస్ అర్మల్ చిల్లీస్ కాజే గెట్స్ జిఐ ట్యాగ్. జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటుంటారు కదా, భౌగోళిక సూచిక. హర్మాల్ మిరపకాయలను హర్మాల్ గ్రామం. ఈ హర్మాల్ మిరపకాయలను ఎక్కడంటే హర్మాల్ గ్రామం మరియు పెర్నేమ్ తాలూకా యొక్క ప్రక్కన ఉన్న ప్రాంతాలలో మాత్రమే పండిస్తారు.
మొహిరా అరటి పండ్లు. మొహిరా అరటి పండ్లను బార్డేజ్ తాలూకా అండ్ బిచోలియం తాలూకాలోని మొహిరా గ్రామంలో పండించడం జరుగుతుంటుంది. ఎక్కడంటే గోవాలో. ఓకేనా? ఇది కాజా అనేది అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఫెస్టివల్ జరుగుకున్నప్పుడు ఈ కాజే ఒక స్వీట్ కాజా అంటుంటారు కాకినాడ కాజా లాగా, ఇది ఒక కాజా అన్నట్టు. ఓకేనా? వాళ్ళ ఫెస్టివల్ జరుగుకున్నప్పుడు ఇది తయారు చేసుకుంటారు ఇంట్లో. అండ్ గోవాస్ ఏంటంటే మొయిరా అరటి పండ్లు, బనానా అండ్ హర్మల్ చిల్లీస్. ఓకే, హర్మల్ చిల్లీస్ మిరపకాయలు అండ్ కాజే సీట్ అనేది రీసెంట్గా జియో ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఫర్ ద ఎక్స్టర్నల్ అఫేర్ ఇండియా సైన్ ఎంఓయూ విత్ ద నైజీరియా ఆన్ స్పేస్ కోఆపరేషన్స్. రీసెంట్గా స్పేస్కి సంబంధించిన కోఆపరేషన్స్కు ఏ కంట్రీస్ మధ్యన మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగిందంటే ఇండియా ప్లస్ నైజీరియా మధ్యన జరిగింది. దేంట్లో అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కోఆపరేషన్. దేంట్లో ఏ కోఆపరేషన్ అంటే స్పేస్ కోఆపరేషన్. నైజీరియాలోని అబూజా, అబూజా ఏంటంటే ద క్యాపిటల్ సిటీ ఆఫ్ నైజీరియా. నైజీరియా క్యాపిటల్ ఏంటంటే అబూజా. దీని యొక్క కరెన్సీ నైజీరియన్ నైరా అంటారు. నైజీరియన్ నైరా ఈజ్ ద కరెన్సీ ఆఫ్ నైజీరియా. నైజీరియా కరెన్సీ క్యాపిటల్ అయితే అబూజా. నైజీరియాలోని అబూజాలోని ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ది సైన్స్ టెక్నాలజీ ప్రధాన కార్యాలయంలో ఫెడరల్ ప్రభుత్వం రిపబ్లిక్ ఆఫ్ నైజీరియాతో అంతరిక్ష సహకారంపై భారత ప్రభుత్వ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. వర్చువల్ ప్లాట్ఫామ్లో నైజీరియా ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ ఒగ్నోనయ ఓను మరియు భారత హై కమిషనర్ అభయ్ ఠాకూర్. ఇక్కడ ఏంటంటే వర్చువల్ ప్లాట్ఫామ్ వర్చువల్గా జరిగింది ఇది ఒప్పందం. నైజీరియా ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎవరంటే ఒగ్నోననేయ అండ్ ఓను భారత హై కమిషనర్. దేనికి ఆవిష్కరణ అంటే ఇండియన్ హై కమిషనర్ టు నైజీరియా ఎవరంటే అభయ్ ఠాకూర్. భారతదేశం తరఫున అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. ఇది వర్చువల్గా జరిగింది ఒప్పందం అనేది. భారతదేశం మరియు నైజీరియా మధ్య సామాజిక ఆర్థిక అభివృద్ధి, ఓకేనా, సోషల్ ఎకనామికల్ డెవలప్మెంట్ అంటారు, అండ్ అంతరిక్ష పరిశోధన, ఓకేనా, స్పేస్ రీసెర్చ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ భద్రత అండ్ ట్రేడ్ కోఆపరేషన్స్ వాణిజ్య అవగాహన ఒప్పందం అనేది జరగడం జరిగింది. దీని మధ్యన అంటే ఇండియా అండ్ నైజీరియా. నైజీరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మొహమ్మద్ బుహారి. బుహారి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా. దాని క్యాపిటల్ అబూజా, కరెన్సీ అయితే నైరా. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హస్ సెటప్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ టు అండర్ వెటర్నర్ బ్యాంకర్ టు సజెస్ట్ ద ఫినాన్షియల్ పారామీటర్ టు రిజల్యూషన్ ఆఫ్ ది కోవిడ్-19 రిలేటెడ్ స్ట్రెస్ అసెట్. ఓకేనా? ఈ స్ట్రెస్ అసెట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా బ్యాంకులు అనేది లోన్స్ ఇచ్చినాయి. లోన్స్ ఇచ్చిన తర్వాత అవి రిటర్న్ అనేది రావడం లేదు. చాలా బ్యాంకులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. దాన్ని ఎలా అవాయిడ్ చేసి ముందుకెళ్ళాలనేది కొన్ని సజెషన్, ఫైనాన్షియల్ సంబంధించిన పారామీటర్ సజెస్ట్ చేయడానికి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్యానల్ కమిటీ అపాయింట్ చేసేదానికి. దానికి ఆ ప్యానల్ కమిటీ హెడ్ ఎవరని అడుగుతున్నాడు. ఎవరంటే ప్రీవియస్ ఎండి న్యూ డెవలప్ బ్యాంక్ యొక్క చైర్మన్, ఓకేనా, ఎవరంటే కేవీ కామత్. కేవీ కామత్ ఈజ్ రీసెంట్ అపాయింటెడ్ యాజ్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ అయిన ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ వెటర్నల్ బ్యాంకర్ ఎవరంటే కేవీ కామత్. ప్రీవియస్లీ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ దేనికి వర్క్ చేసిండే న్యూ డెవలప్ బ్యాంక్ యొక్క చైర్మన్గా వర్క్ చేసిండు. రీసెంట్గా కొత్త చైర్మన్ ఎవరంటే మ్యాక్రోస్ ప్రాడో ట్రోజో, ఓకేనా, బ్రెజిల్కు సంబంధించిన వ్యక్తి. ఓకేనా? బ్రిక్స్ త్రీ కంట్రీస్ అనేది స్టార్ట్ చేసింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి న్యూ డెవలప్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే షాంఘైలో ఉంటుంది. ఎన్ని మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయంటే 5 మెంబర్షిప్ కంట్రీస్. దాని యొక్క రీసెంట్గా, ఓకేనా, దానికి చైర్మన్గా ఎవరు అపాయింటెడ్ అంటే మ్యాక్రోస్ ప్యాడో ట్రోజో. ఓకేనా? హర్షవర్ధన్ మీకు తెలిసింది, డబ్ల్యూహెచ్ఓ. ఓకేనా? డబ్ల్యూహెచ్ఓల ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. ఓకేనా? చైర్మన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఎవరంటే హర్షవర్ధన్, ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్. ఈ వాజ్ అపాయింటెడ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఏ డబ్ల్యూహెచ్ఓ చైర్మన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బోర్డ్. తరుణ్ బజాజ్ మీకు తెలిసిందే, ఫినాన్షియల్ అఫైర్స్ సెక్రటరీ ఎవరంటే తరుణ్ బజాజ్, ఫినాన్షియల్ అఫైర్ సెక్రటరీ. ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ జీరో రోడ్ ఫెటలిటీస్ బై 2030 అన్న 2030 యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. అంటే రీసెంట్గా ఏంటంటే ఇండియాలో మరణాల, ఓకేనా, ఏంటంటే రోడ్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోతున్నారు కదా, ఆ మరణాలని తగ్గించడానికి రీసెంట్గా యూనియన్ మినిస్టర్స్, ఓకేనా, అచీవ్ ద జీరో రోడ్ ఫెటలిటీస్ అనేది టార్గెట్ పెట్టుకున్నారు. 2030 వరకు మరణాలు, రోడ్ మరణాలను తగ్గించాలని. దీని కొరకు మనకు వరల్డ్ బ్యాంకు అండ్ ఏడిబి, ఓకేనా, వరల్డ్ బ్యాంకు ప్లస్ ఏడిబి కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్, ఓకేనా, వరల్డ్ బ్యాంకు ఒక 7,000 కోర్స్
అండ్ ఏడీబీ కూడా 7,000 crores అనేది ఇవ్వడం జరిగింది. దేని అంటే రోడ్డు మరణాలను తగ్గించడం. రోడ్డు మరణాలను తగ్గించడం అంటే సరైన రోడ్డు సదుపాయాలను ప్రొవైడ్ చేసి సరైన సాంకేతిక ఒక టెక్నాలజీ ఉపయోగించి రోడ్డుని కన్స్ట్రక్ట్ చేయడం అలాంటివి చేయడానికి రీసెంట్గా ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది వరల్డ్ బ్యాంక్ ఏడీబీ. ఈచ్ బ్యాంక్ వాజ్ గివెన్ ద ఫండ్స్ టు ద ఇండియా 7,000 crores ఏంటంటే రోడ్డు మరణాలని తగ్గించడానికి. ఓకేనా, దాదాపు ఏంటంటే మనకు 2018 డేటా ప్రకారం దగ్గర 467,000 మంది యాక్సిడెంట్ కావడం జరిగింది. దాంట్లో దగ్గర 157,000 మంది 157,000 మంది చనిపోవడం జరిగింది. ఓకేనా, 157,000 మంది ఎన్పేన్రు అండ్ 467,000 మంది ప్రమాదానికి గురి కావడం జరిగింది 2018 డేటా ప్రకారం. రోడ్డు మరణాలని ఓకేనా రోడ్ యాక్సిడెంట్ని మెయిన్గా తగ్గించడం. ఓకేనా, అచీవ్ ద జీరో రోడ్ ఫెటలిటీస్ అంటే రోడ్డు మరణాలని తగ్గించడం. ఎవరు అనౌన్స్ చేసిన అంటే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. ఒడిస్సా రిటైన్ ద టాప్ పొజిషన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది అమృత్ స్కీమ్ అన్నాడు. అమృత్ స్కీమ్ ఓకేనా, అటల్ మిషన్ రిజ్యునేషన్ ద అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుంటుంది దీన్ని. ఓకే, అమృత్ అంటే అటల్. ఓకేనా, అటల్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఓకేనా, అటల్ మిషన్ ఓకేనా రిజ్యునేషన్స్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుంటే రీసెంట్గా అటల్ మిషన్స్ ఫర్ ద రిజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్స్ పథకం అమలులో ఒడిస్సా అనేది అగ్రస్థానంలో ఉంది. అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్ ప్రకారం ఒడిస్సా 57.67% స్కోర్ను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత యూనియన్ టెరిటరీ చండీగఢ్ సెకండ్ పొజిషన్, తెలంగాణ థర్డ్ పొజిషన్ ఉండడం జరిగింది. అమృత్ పథకం కింద ప్రారంభించిన మొత్తం 148 ప్రాజెక్టులు అమలు చేయబడ్డాయి. ఇతర ప్రాజెక్టులు కూడా 2021 గడువు కంటే ముందే పూర్తవుతుంది. ఏంటంటే అమృత్ స్కీమ్ అనేది అంటే మెయిన్గా అర్బన్ ఏరియాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం. ఓకేనా, ఇన్ఫ్రాని ఎక్కువ ప్రొవైడ్ చేయడం, అది వాటర్ శానిటేషన్ కానీ రోడ్ కానీ ఓకేనా డిఫరెంట్ ఇన్ఫ్రాని డెవలప్ చేయడమే ఈ అమృత్ యొక్క మెయిన్ స్కీమ్. దీని కింద దాదాపు 500 cities అనేది సెలెక్ట్ చేయబడ్డది. ఓకేనా, దగ్గర ఇది 2015 స్టార్ట్ చేసింది. అమృత్ అనేది నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2015 స్టార్ట్ చేసింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ అమృత్ స్కీమ్ మీద భారతదేశంలో ఉన్న 500 cities సెలెక్ట్ చేసుకొని ఆ సిటీస్కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడమే ఈ అమృత్ యొక్క మెయిన్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందంటే ఏదంటే ఢిల్లీ. దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రోత్సహించడానికి, ఓకేనా ఎలక్ట్రిక్ వెహికల్ని ఎందుకు ప్రోత్సహించడానికి, ఇది ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తుంటుంది. ఓకేనా, పొల్యూషన్ అనేది తక్కువ ఇవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఢిల్లీలో పొల్యూషన్ అనేది మీకు తెలిసింది ఎక్కువ ఉంటుంది. దాని కొరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది రద్దు చేయడం జరిగింది. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ జిఎస్టీ ఛార్జెస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకేంటంటే వీళ్ళకి ఏంటంటే 1.5 lakhs ఓకేనా 1.5 lakhs అనేది సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, తక్కువ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ ఓకేనా ఉన్న రేట్ కంటే 1.5 lakhs తక్కువ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఏదంటే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద మెయిన్గా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేజ్ చేస్తుంటారో దాని కొరకు ఢిల్లీ రీసెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 0 registrations అండ్ 1.5 lakhs అనే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దేని కింద అంటే ఎలక్ట్రికల్ వెహికల్ పర్చేజ్ చేస్తే పొల్యూషన్ని తగ్గించడానికి మెయిన్గా. అరౌండ్ 818 million చిల్డ్రన్స్ అక్రాస్ ద వరల్డ్ ల్యాక్ బేసిక్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ టు దేర్ స్కూల్ WHO అండ్ యూనిసెఫ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అండ్ యూనిసెఫ్ డేటా ప్రకారం ఓకేనా దగ్గర ఓకేనా 818 million చిల్డ్రన్స్ అక్రాస్ ద వరల్డ్ ఓకేనా ప్రపంచవ్యాప్తంగా 818 million చిల్డ్రన్స్ పీపుల్స్ అనేది దేనికంటే వాషింగ్ ఫెసిలిటీస్ లేకుండా ఉన్నారు స్కూళ్ళల్లో అనేది అడగడం ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ డేటా. ప్రపంచవ్యాప్తంగా 800 million పిల్లలకు వారి పాఠశాలలో ప్రాథమిక చేతులు కనుక్కోవడానికి సదుపాయాలు లేవు. దీనివల్ల వారు నావెల్ కరోనా వైరస్ మరియు ఇతర వ్యాప్తి చెందే వ్యాధులను బారిన పడుతున్నారు. మీకు తెలిసిందే రీసెంట్గా అమెరికా స్కూల్స్ ఓపెన్ చేస్తే దగ్గర 97,000 మంది
97,000 మంది పిల్లలు కరోనా వైరస్ సోకడం జరిగింది. ఇంకెంతమందికి దోకిందో తెలియదు. అఫీషియల్ డేటా ప్రకారం 97,000 మందికి కరోనా దోకింది. ఎక్కడంటే అమెరికాలో స్కూల్స్ తెరిచిన తర్వాత. అదే ఇండియాలో స్కూల్స్ తెరిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది మీరే అర్థం చేసుకోండి. రైట్, ఇక్కడ 888 మిలియన్ల క్యాలీ చూసుకుంటే మనకు మెయిన్గా 355 మిలియన్ ఇక్కడ చూసుకుంటే 8 మంది పిల్లలకు వారి పాఠశాలలో 355 మిలియన్స్ పిల్లల చదువుతున్న పాఠశాలలో వాళ్ళకు అక్కడ వాటర్ అనేది ఉంది కానీ సోప్ అనేది ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఓకేనా, వాటర్ స్కూళ్ళల్లో వాటర్ ఉంది కానీ సోప్ అనేది ఫెసిలిటీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ 460 మిలియన్స్ ఓకేనా 462 మిలియన్స్ పిల్లలు చదువుతున్న స్కూళ్ళలో ఇక్కడ కనీస వాటర్ ఫెసిలిటీ లేదు అండ్ సోప్ ఫెసిలిటీస్ కూడా లేదు. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. దేని ప్రకారం అంటే WHO యునిసెఫ్. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయంటే ఆఫ్రికా అండ్ వెనుకబడిన దేశాలలో ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంది. ఇండియాలో కూడా చాలా స్కూల్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది. వాటర్ లేకుండా సోప్ అయితే 100% ఉండదు. అక్కడక్కడ స్కూళ్ళల్లో వాటర్ ఉండదు. మనకు మిషన్ ఏపీ గ్రామ సచివాలయం అనేది క్రాష్ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్20. దీనికి జాయిన్ కావడానికి adda247.com వెళ్ళి ఏపీ మిషన్ గ్రామ సచివాలయం సర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. మీరు డీటెయిల్స్ చూసిన తర్వాత నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ Y217 చూపిస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ రూపంలో మీకు అది 1,000 రూపాయలకు 94 రూపాయలకు రావడం జరుగుతుంది. మిషన్ ఏపీ గ్రామ సచివాలయం ఆన్లైన్ పెయిడ్ బ్యాచ్. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కూడా స్టార్ట్ అయింది. సేమ్ ప్రాసెస్ adda247.com వెళ్ళి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని సర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. పర్చేజ్ చేసే ముందు వీ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే మీకు కూపన్ కోడ్ అడుగుతుంది. Y217 చూపిస్తే మీకు డిస్కౌంట్ రూపంలో 1094 రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి August 25 స్టార్ట్ అవుతుంది. యూరోపియన్ యూనియన్ టు ప్రొవైడింగ్ ద 165 మిలియన్ యూరోస్ టు ఇన్ హ్యూమనిటేరియన్ ఎయిడ్ ఫండింగ్ టు సపోర్ట్ ద విక్టిమ్స్ ఆఫ్ ది సౌత్ ఆసియా ఫ్లడ్స్. ఓకేనా, సౌత్ ఆసియా ఫ్లడ్స్లో వచ్చిన ఫ్లడ్స్ ఎక్కడైతే వచ్చినాయి సౌత్ ఆసియా వాళ్లకు మానవతా దృక్పథంతో 165 మిలియన్ యూరో అనేది డొనేట్ చేయడం జరిగింది. ఏది? యూరోపియన్ యూనియన్ కంట్రీస్, ద గ్రూప్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్. 1.65 మిలియన్ యూరోలలో ఓకేనా 5 లాక్స్ యూరోలు అనేది భారతదేశంలోకి ఇవ్వడం జరిగింది, ఖర్చు పెట్టడం జరిగింది. 1 మిలియన్ యూరోస్ బంగ్లాదేశ్కు అండ్ 1,50,000 యూరోస్ నేపాల్లో ఆహారం మరియు జీవనోపాధి సాయం, అత్యవసర సహాయ సామాగ్రి మరియు నీరు మరియు పారిశుద్ధ్య సేవలను అందించడానికి ఉపయోగించబడతాయి. అది ప్రకృతి వైపరీత్యాలు అంటుంటారు కదా, ఓకేనా, సునామీ కానీ లేకపోతే ఎర్త్క్వేక్ కానీ. ఇప్పుడు రీసెంట్గా మనకు బంగ్లాదేశ్ ఇండియాలో ఓకేనా తుఫాన్ రావడం జరిగింది కదా, హ్యాంపాన్ వచ్చింది. అప్పుడు ఈ యూరోపియన్ యూనియన్ ఎంత ఇచ్చిందంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్కు ఎంత డొనేట్ చేయడానికి 1.8 మిలియన్స్ యూరోస్ ఇవ్వడం జరిగింది. 1.8 మిలియన్స్ ఎప్పుడంటే హ్యాంపాన్ తుఫాన్ వచ్చినప్పుడు బంగ్లాదేశ్ అండ్ ఇండియాకు యూరోపియన్ యూనియన్ అది 1.8 మిలియన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే అప్పుడప్పుడు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ యూనియన్ ద గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనేది కొద్దిగా ఫండ్స్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది. HDFC బ్యాంక్ వర్చువల్లీ లాంచ్డ్ ద శౌర్య కేజీసీ కార్డ్ టు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ద కైండ్ ఆఫ్ కార్డ్ ఫర్ ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. హౌసింగ్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది రీసెంట్గా కేజీసీ కార్డ్, శౌర్య కేజీసీ కార్డ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కేజీసీ అంటే కిసాన్ గోల్డ్ క్రెడిట్ కార్డ్. ఓకేనా, దీన్ని ఏమంటారంటే కిసాన్ గోల్డ్ క్రెడిట్ కార్డ్. ఓకేనా, గోల్డ్ అంటే కిసాన్ గోల్డ్ గోల్డ్ కార్డ్, మన కేసీసీ అంటూ ఉంటాయి కదా కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్మ్డ్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్ అండ్ పారామిలిటరీ దళాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ కొరకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది కిసాన్ గోల్డ్ క్రెడిట్ కార్డ్. దీనివల్ల ఎవరంటే అర్బన్ ఏరియా, సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లల్లో ఓకేనా సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లలో అయితే ఎవరైతే పారామిలిటరీకి సంబంధించిన ఫ్యామిలీస్ జీవిస్తున్నది వాళ్లకు ఈ కార్డ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా, ఇది HDFC యొక్క కిసాన్ గోల్డ్ క్రెడిట్ కార్డ్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్డ్ ఆఫ్ ది బుక్ అమేజింగ్ అయోధ్య బుక్ అనేది ఎవరు రాసిందో అన్నాడు. ఇక్కడ అన్ని రాయసే ఉన్నాయి, ఇక్కడ చూడండి అట్లా ఉంటుంది. ఓకేనా, అన్ని రాయసే. ఏ రాయ అనేది ఇంపార్టెంట్. ఏ రాయ అంటే నీనా రాయ్. రీసెంట్గా ఏం రాయడం జరిగిందంటే బుక్ అమేజింగ్ అయోధ్య. ఓకేనా, అయోధ్యకు సంబంధించిన
అయోధ్య రాముని యొక్క పరిపాలన ఎలా ఉండే, ఓకేనా, అక్కడ ఇంతకుముందు చారిత్రక కట్టడాలు ఏముండే, వాళ్ళ యొక్క పాలన వ్యవస్థ ఎలా ఉండే, ఓకేనా, జీవన వ్యవస్థ ఎలా ఉండే, ఆచార వ్యవహారాలు ఎలా ఉండే, దానికి అందరికి సంబంధించిన అయోధ్యకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. ద ఫార్మర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సుభాష్ శియోరత్న్ ముంద్రా, ఎస్ఎస్ ముంద్రా అంటుండే, ఓకేనా, ద ఫార్మర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా, ద నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. ఎవరంటే ఎస్ఎస్ ముంద్రా, ప్రీవియస్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఉండాలా, 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్, కాకపోతే ఓన్లీ 3 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు, మైకేల్ డి పత్రా, ఎంకే జైన్, మహేష్ కుమార్ జైన్ అండ్ వీళ్ళు ఏంటంటే బీపీ కనుంగు, ఓకేనా, 3 పర్సన్స్ మాత్రం ఉన్నారు. 4th వేకెంట్ ఉన్నది, ప్రజెంట్ 4th అనేది వేకెంట్ ఉన్నది, ఇంకా అపాయింట్ అయ్యలేదు, మేబీ అపాయింట్ అయ్యచ్చు ఫ్యూచర్లో. మైకేల్ డి పత్రా అండ్ మహేష్ కుమార్ జైన్ అండ్ బీపీ కనుంగు ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. మీకు ఆర్బీఐ గవర్నర్ తెలిస్తే శక్తికాంత దాస్, ఓకేనా, డిప్యూటీ గవర్నర్స్ 4 ఉండాలా, 3 పర్సన్ మాత్రమే ఉన్నారు ఇప్పుడైతే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ టైఅప్డ్ విత్ ద గూగుల్ టు ప్రొవైడ్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్ ఇన్ ద స్టేట్స్, ఓకేనా, స్టూడెంట్స్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి రీసెంట్గా గూగుల్తో టైఅప్ అయిన స్టేట్ ఏంది అని అన్నాడు. ఏదంటే రీసెంట్గా ఏ స్టేట్ టైఅప్ అయిందంటే మహారాష్ట్ర, ఓకేనా. మహారాష్ట్ర అనేది రీసెంట్గా స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడానికి లాక్డౌన్ సందర్భంగా క్లోజ్గా స్కూల్ అనేది క్లోజ్ చేయడం పడ్డది కాబట్టి డిజిటల్ క్లాసెస్ ఇవ్వడానికి గూగుల్తో టైఅప్ కావడం జరిగింది. ఏది మహారాష్ట్ర. ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఈ బైక్ గో, ఓకేనా, ఈ బైక్ గో బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది హర్భజన్ సింగ్, ఓకేనా. హర్భజన్ సింగ్ ఏంటంటే ఈయనకు 1 ఇయర్ కాంట్రాక్ట్, ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్ అపాయింట్ కావడం జరిగింది. ఈ బైక్ ఏంటంటే ఈ బైక్ని ఏంటంటే ముంబై, అహ్మదాబాద్, కలకత్తా, చెన్నై, ఢిల్లీ, ఓకేనా, ఈ ప్రదేశాలలో ఈ బైక్ యొక్క సేవలు అనేది కొనసాగుతుంది. దానికి అంబాసిడర్ అంటే హర్భజన్ సింగ్. వెటరన్ మలయాళం పోయెట్ అండ్ డ్రామా రైటర్ చినక్కుర రమన్ కుట్టి పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 84. ఎంగనే నీ మరుక్కం ఒక ఈయన ఒక చిత్రం దేవదారు పూత అనే పాటకైనా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంగనే నీ మరుక్కం 1983లో వేసిన చిత్రానికి దేవదారు పోతు అనే ఒక సాంగ్కి ఈయనకి నేమ్ అనేది రావడం జరిగింది. ఏది ఎవరికంటే వెటరన్ మలయాళం పోయెట్ డ్రామా రైటర్ చినక్కరం రామన్ కొట్టి. అతని ప్రసిద్ధ రచనలు శ్యామ మేఘమే నీ ఆదిపాన్ అంట దాన్ని, సింధూర తిలక తిలకవ్వమై కుయిలిన్ తెడి, నీ అరింజో మేలే మనత్ కందు కంద అరింజు, హృదయవాణిలే గాయకోయే కొట్టాయం కుంజావచన్, ఇవి మీకు తెలిసింది, ఓకేనా. ఇదేంటంటే మలయాళం రైటర్, కేరళకు సంబంధించిన మలయాళం రైటర్, వాళ్ళ పేరు, ఓకేనా, కేరళ సంగీత నాటకం అకాడమీ 2015లో ఆయనను గురు శ్రేష్ఠ అవార్డుతో సంస్కరించడం జరిగింది. ఇలాంటివి అడుగుతుంటారు. రీసెంట్గా గురు శ్రేష్ఠ అవార్డుతో సత్కరించబడిన వ్యక్తి రీసెంట్గా చనిపోవడం జరిగింది, ఆయన పేరు ఏంటి, లేకపోతే రీసెంట్గా చనిపోయిన మలయాళం పోయెట్ ఆయన రాసిన, ఓకేనా, ఆయనకి ఏంటంటే కేరళ సంగీత నాటక అకాడమీ ఆయనను గుర్తించి సత్కరించిన అవార్డు పేరు ఏంటి అని అడుగుతుంటారు ఇలాంటి, రైట్. ఆ సినిమాల పేర్లు అడగకున్నా ఈ అవార్డు అయితే ఖచ్చితంగా అడుగుతాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ టు హోస్ట్ ద ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2021, ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది అని అన్నారు, ఓకేనా. మీకు తెలిసిందే ఇండియా హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ 2022 ఏది హోస్ట్ చేస్తుంది అంటే ఏది ఆస్ట్రేలియా హోస్ట్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ 2023 ఓకేనా వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కడ జరుగుతుంది, ఇండియాలో. ఐసీసీకి ఇది కంటిన్యూస్గా ఉన్నది చూడండి, ఓకేనా. T20 వరల్డ్ కప్ 2021, T20 వరల్డ్ కప్ 2022, 2023 వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలో జరుగుతుంది. ఎక్కడ, ఇండియా. వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియా. అస్సాం గవర్నమెంట్ లాంచ్ ద ఒరున్ నోడి స్కీమ్ టు ప్రొవైడింగ్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఓకేనా, పూర్ వ్యక్తులకు ఆర్థిక సాయం చేయడానికి ఒరున్ ఉడే యొక్క స్కీమ్ అనేది అస్సాం గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఏంటంటే అస్సాం గవర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ఏంటంటే ఈ స్కీమ్ అనేది అక్టోబర్ సెకండ్
2020 నుంచి ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది గాంధీజీ బర్త్డే సందర్భంగా. దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారంటే 17 ల్యాక్స్ ఫ్యామిలీస్ అనేది లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ ఓకేనా, ఎవ్రీ మంత్ అనేది 830 రూపీస్ ఓకేనా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ అంటుంటారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వీళ్ళకు మనీ అనేది ఈచ్ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేయబడడం జరుగుతుంది 830 రూపీస్. ఈ 830 రూపీస్ నుంచి వాళ్ళు మెడిసిన్ కొనుక్కోవడానికి కానీ ఓకేనా మెడిసిన్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ కానీ లేకపోతే రేషన్ సరుకులు కానీ షుగర్ కానీ కొనుక్కోవడానికి వీలు పడేట్టు 830 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని కొరకు 210 కోట్ల 210 క్రోర్స్ కూడా ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది అస్సాం గవర్నమెంట్. దేనికంటే వరుణ్ ఉడై స్కీమ్ కొరకు, ఏంటంటే అస్సాం ఫినాన్షియల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఓకే, ప్రత్యక్షంగా వారి అకౌంట్లోకి ఓకే. ఇక్కడ ఎవరైతే ఒక ఫ్యామిలీలో ఉమెన్ ఉంటుందో ఉమెన్ అకౌంట్కి మాత్రమే ఈ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఓకేనా. సింగిల్ ఉమెన్స్ కానీ లేకుంటే ఎవరికైనా కానీ ఉమెన్ అకౌంట్కి మాత్రమే ఈ అమౌంట్ అనేది స్టార్ట్ ట్రాన్స్ఫర్ చేయబడడం జరుగుతుంది 830 రూపీస్ ఎవ్రీ మంత్. ఇది ఎన్ని ఇయర్స్ కొనసాగిస్తారంటే అప్ టు 5 ఇయర్స్ ఈ స్కీమ్ అనేది కొనసాగించడం జరుగుతుంది. ఢిల్లీ గవర్నమెంట్ సైన్ ద ఎంఓయూ విత్ ద బ్లూమ్బర్గ్ ఫిలాంథ్రఫిస్ టు ఎన్హాన్స్ ద రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీకి సంబంధించిన సరైన సూచనలు సలహాలు ఇవ్వడానికి రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ అనేది బ్లూమ్బర్గ్తోని రీసెంట్గా టైప్ కావడం జరిగింది. ఈ బ్లూమ్బర్గ్ ఏంటంటే రోడ్ సేఫ్టీని ఓకేనా రోడ్డు ప్రమాదాలు నివారించి రోడ్డుకు సంబంధించిన భద్రతా చర్యలను ఎలా పాటించాలనేది సజెషన్ అనేది బ్లూమ్బర్గ్తోని తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్ టైప్ బ్లూమ్బర్గ్ విత్ ఢిల్లీ గవర్నమెంట్. Who among the following has been appointed as the new chairman of the Union Public Service Commission? Union Public Service Commission ka recently appointed new chairman evarani adigindi. New chairman okay na meeku telisindhi Pradeep Kumar Joshi. Okay na Pradeep Kumar Joshi is the new chairman of UPS Union Public Service Commission. Katra Delhi Express Road Corridor to be completed by the 2023 okay na Katra జమ్మూ కాశ్మీర్లో ఉన్న కాత్రా నుంచి ఢిల్లీకి ఒక ఎక్స్ప్రెస్ రోడ్ కారిడార్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారంటే 2023లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీనిని ఈశాన్య ప్రాంత అభివృద్ధి కేంద్ర మంత్రి ఎవరంటే డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం ఏంటంటే 35,000 కోట్లు. దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క వ్యయం దీనికి యాక్చువల్గా దీనివల్ల బెనిఫిట్ ఏముందంటే ఈ కాత్రా అండ్ ఢిల్లీ మధ్యన ప్రయాణ ట్రావెలింగ్ టైం ఏంటంటే దగ్గరగా 6.5 అవర్స్ తగ్గిపోతుంది ఓకేనా. కాత్రా జమ్మూ కాశ్మీర్ ఉన్న కాత్రా ఢిల్లీ మధ్య ఈ ఎక్స్ప్రెస్ రోడ్ వల్ల దగ్గర 6.5 గంటల సమయం అనేది తగ్గిపోతుంది ప్రయాణం. యాక్చువల్ ప్రయాణం కంటే 6.5 గంటలు ప్రయాణం తగ్గిపోతుంది కాబట్టి తొందర వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. దీనివల్ల అంటే కాత్రా ఢిల్లీ ఎక్స్ప్రెస్ వలన తెరి లాంచ్ ద ఎల్రీ వార్నింగ్ సిస్టమ్ ఇన్ ఫర్ గౌహతి అస్సాం. ఇక్కడ అస్సాంలోని గౌహతిలోని నేషనల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ సహకారంతో తేరి అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. తేరి అంటే ఏంటంటే ది ఎనర్జీస్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ పూర్తిగా ఆటోమేటెడ్ వెబ్ ఆధారిత ఫ్లడ్ ఎల్రీ వార్నింగ్ సిస్టమ్ సాధనాన్ని ప్రారంభించింది. ఎల్రీ వార్నింగ్ సిస్టమ్ అనేది సాధించడం జరిగింది. ఇదేంటి ఇక్కడ చూడండి ఫ్లడ్ ఓకేనా ఫ్లడ్ ఎల్రీ వార్నింగ్ సిస్టమ్ ఓకేనా. ఫ్లడ్కి వచ్చేది ఏంటంటే వాతావరణానికి సంబంధించింది, ఏంటంటే రెయిన్ వస్తుందా లేదా ఓకేనా, రెయిన్ వస్తుంది రెయిన్ ఎలా ఉంది ఓకేనా, వాతావరణకు సంబంధించిన సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ యాక్చువల్గా ఇది చెన్నైలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, తర్వాత ముంబైలో ఇంప్లిమెంట్ చేసిండ్రు ముంబై, నెక్స్ట్ కలకత్తా బెంగళూరులో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏదంటే FEWS అంటే ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ చెన్నైలో స్టార్ట్ చేసిండు, రీసెంట్గా ముంబైలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఐఫ్లో అని అంటుంటారు ఐఫ్లో, రీసెంట్గా ఎక్కడ స్టార్ట్ చేసిండే దీన్ని అస్సాం. ఎందుకంటే అస్సాం గౌతికి బ్రహ్మపుత్ర నది వల్ల ఎప్పుడు దీనికి వరదలు రావడం జరుగుతుంటుంది. అందుకే బ్రహ్మపుత్ర నదిని అస్సాం గౌహతి ఓకేనా అస్సాం యొక్క దుఃఖదాయిని సారో ఆఫ్ ది అస్సాం అని దేన్ని అంటారంటే బ్రహ్మపుత్ర నదిని అంటుంటారు. ఎక్కువ ఫ్లడ్స్ వస్తుంటాయి దానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి అంటే ఎర్లీ వార్నింగ్ ముందే వార్నింగ్ ఇవ్వడానికి FEWS అనే సాధనాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో ఎవరు సహకారం ఉందంటే టెరీ ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్.
మణిపూర్ అబ్జర్వ్డ్ ఇట్స్ ద ప్యాట్రియట్స్ డే 2020 ఆన్ ఆగస్ట్ థర్టీన్త్ ఏటా ఆగస్ట్ థర్టీన్ మణిపూర్లోని దేశభక్తుల దినోత్సవం జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారంటే 1891లో జరిగిన ఆంగ్లో మణిపూరి ఆంగ్లేయులకు మరియు మణిపూర్లకు మధ్య జరిగిన యుద్ధ జ్ఞాపకార్థం పేట్రియట్స్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ థర్టీన్త్ రోజు జరుపుకుంటారు. ఇలా ఒక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1891. దీంట్లో చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలను సాక్రిఫై చేయడం జరిగింది, చనిపోవడం జరిగింది. ఎవరంటే మణిపూరులు. ఈ సమయంలో అనేక మంది మణిపూర్ రాష్ట్ర స్వాతంత్రాన్ని కాపాడడానికి తమ ప్రాణాలని అర్పించడం జరిగింది, సాక్రిఫై చేయడం జరిగింది. అందుకే ఆగస్ట్ థర్టీన్త్ ఏం సెలబ్రేట్ చేసుకుంటారంటే ప్యాట్రియట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ స్టేట్ అంటే మణిపూరి. మనకు తెలిసింది ఆగస్ట్ థర్టీన్ అనేది వరల్డ్ ఆర్గాన్ డోనార్స్ డే అని కూడా అంటుంటారు. వరల్డ్ ఆర్గాన్ డోనార్ డే అని అంటుంటాము. అండ్ లెఫ్ట్ హ్యాండర్ డే, ఓకేనా, లెఫ్ట్ హ్యాండర్ డే కూడా అంటుంటారు దేన్ని. ఆగస్ట్ థర్టీన్ వరల్డ్ ఆర్గాన్ డోనార్ డే అంటుంటారు, లెఫ్ట్ హ్యాండర్ డే అంటుంటారు. అండ్ మణిపూర్ ప్యాట్రియట్స్ డే కూడా పిలవడం జరుగుతుంది. బాహుబలి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అడ్డా 2% వెళ్ళి క్యాపిటల్ వై 217 కొప్పిస్తే మీకు 17,799 మీకు వీ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. ఆ కూపన్ కోడ్ క్యాపిటల్ వై 217 కోడ్ పెంచిననుకో మీకు డిస్కౌంట్ రూపంలో 1,099 రావడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ 25 నుంచి. దీని కొరకు అడ్డా 2% వెళ్ళి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. తర్వాత నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కూపన్ వీ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. ఆ కూపన్ కోడ్ క్యాపిటల్ వై 217 ఇస్తే 1,094 మీకు ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆశయం బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, దాని కొరకు కూడా జాయిన్ అయితే జాయిన్ కావచ్చు. మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. దీనికి కూడా adda247.com వెళ్ళి మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉండొచ్చు. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కొత్త వాళ్ళు పాత వాళ్ళు కూడా షేర్ చేయండి, ఓకేనా. ఇన్ని నేను ఒక 2-3 డేస్ మీకు కరెంట్ అఫేర్ తీసుకోలేదు. లైవ్లో ఎవరైతే రాలేదో ఫీల్ కావద్దు, నాకు ఫీవర్ ఉండడం వల్ల తీసుకోలేదు, ఓకేనా. తర్వాత మ్యాక్సిమం కంటిన్యూ చేద్దాం లైవ్ సెషన్ అనేది, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. adda247 యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ ఉంటే దాంట్లో క్లిక్ చేస్తే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.